రాజయోగంలో రొమాన్స్ చేశారు కదా, ఈ మూవీలో కూడా అలా చేశారా అని అడుగుతున్నాను. రాజయోగం ఓకే యా సర్కిల్ మూవీ ఈరోజు థియేటర్స్లో రిలీజ్ అయింది. అందరు కూడా తప్పకుండా చూడండి, మంచి రెస్పాన్స్ వస్తుంది. క్లైమాక్స్ అండ్ ఆల్లో టిపికల్ నీలకంఠ గారి స్టైల్లో. సో మేక్ షూర్ యూ వాచ్ సర్కిల్ ఇన్ థియేటర్స్. రొమాన్స్ ఉంటుంది అండ్ మెయిన్గా ఒక ఎమోషనల్ థ్రిల్లర్. సో చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. అంటే నీలకంఠ గారి సినిమాలు చూసిన ఎక్స్పీరియన్స్తో ఐ రియలీ లైక్ ఇట్. సో హోప్ఫుల్లీ ఈ సినిమా కూడా ఆయన సినిమాలాగానే బాగా నడుస్తుంది, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని ఐఎమ్ ఇమాజిన్. అవును, మీరు ఫోటోషూట్ బాగా చేస్తారు కదా. ఏ ఫోటోషూట్? ఆయన అమ్మాయిలే చేస్తాడన్న, మన ఎందుకు చేస్తాడు? ఆయనకి అందాలు కనపడాలి. అంటే పట్టగా పట్టగా మంచి ఎవరైనా పెట్టారు. అంటే మీ టాలెంట్ చూసి పడిపోయింది హీరోయిన్. అంటే ఇంకా అది స్క్రిప్ట్ పరంగా వాట్ ఎవర్ వి హావ్ టు డు అది చేసినాం. అంత బాగానే ఉంది, అంత బ్రిడ్జ్ మీదకి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవాలి, అంత పనే ఉంది. అది అంటే బేసిక్గా సినిమాలో అదే కదా ట్విస్ట్. సో దాన్ని రివీల్ చేయకపోతేనే బెటర్ అన్న ఫీలింగ్. చాలా బ్యూటిఫుల్గా చేశారండి యాక్టింగ్ అయితే మాత్రం. మీరు ఐస్లో ఏదో పవర్ ఉంది మొత్తానికి, యాక్టింగ్ అంతా మొత్తం ఐస్లోనే కనబడుతుంది. చాలా బాగుందండి. ఒకసారి సర్కిల్ అయిపోయారు, ఈయన సర్కిల్ అయిపోతారు అమ్మాయిలు అందరూ. కాదన్న, ఇంత అందంగా పుట్టేస్తే మేము మా లాంటి వాళ్ళు పరిస్థితి మీ కట్ కాదు, కట్అవుట్ వేసుకుని అమ్మాయిలంతా నువ్వు తిరిగేస్తే. ఆగండి ఒక నిమిషం. హలో, కాదన్న, సినిమాలో ఉన్న హీరోలందరూ నీ వెనకే తిరిగేస్తున్నారు, మా లాంటి వాళ్ళు పరిస్థితి ఉంది. మేము నువ్వు నాకంటే బాగున్నావు బ్రో. నిజమే, అందుకే సింగిల్ ఉన్నావు బ్రో. సినిమా నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఆ ట్విస్ట్లు, బాబా భాస్కర్ గారి యాక్టింగ్, ఆ మధ్యలో వచ్చే కామెడీ సీన్స్, మధ్యలో ఒక ట్విస్ట్ వస్తుందన్న, ఎవ్వడు ఎవరైనా ఊహించరు. అలా ఉంది ట్విస్ట్. హీరో ఉన్నాడు హల్క్ లెక్క, హీరో లెక్క ఉన్నాడు. అసలు అమ్మాయిలు అయితే పడి చచ్చిపోతున్నారు ఆయన కోసం థియేటర్లో. నిజంగా సినిమా చాలా బాగుంది, థియేటర్ అన్ని ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. సర్కిల్ మూవీ అసలు చాలా బాగుంది. అంటే నీలకంఠ గారు ఎంత బాగా డైరెక్షన్ చేశారంటే అసలు సూపర్ డూపర్. అసలు అంటే రౌనక్ హీరో అసలు తన ఐస్లో ఏదో పవర్ ఉందండి. నిజంగా యాక్టింగ్ స్కిల్స్ చాలా మంచి యాక్టర్. అసలు చాలా బాగా చేశారు. అంటే హీరోయిన్ కూడా చాలా అందంగా ఉంది. సినిమా కథ విషయానికి వస్తే మంచి బ్యూటిఫుల్ కథ. సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ కానీ సాంగ్ కానీ, అంటే ఒక ఒక రాజులు అంటే ఒక రాణిని ఎలా చూపించారో హీరోయిన్ ఎలా చూపించారో, ఒక మంచి మ్యూజిక్ కానీ మంచి బీజిఎం కానీ. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ట్విస్ట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే లాస్ట్ ఏంటి ఏంటి ఇంత లవ్ స్టోరీ బాగుందనే లోపల ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది, మంచి సస్పెన్స్. అది నేను రివీల్ చేయకూడదు. మీరు మూవీ చూస్తే బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే నీలకంఠ గారు డైరెక్షన్లన్నీ చాలా బాగుంటాయి, కానీ ఈ మూవీ అయితే మాత్రం ఇంకా డిఫరెంట్గా తీశారు. ఒకసారి మీరు థియేటర్కి వచ్చి ఆల్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీతో వచ్చి చూస్తే కనుక ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా చాలా ఒక మంచి సినిమా చూసిన ఫీల్ అయితే కనబడుతుంది. అయితే ఇంకో విషయానికి వచ్చేసరికి మ్యూజిక్ విషయానికి వద్దాము. మ్యూజిక్ అయితే ఎక్కడ ల్యాగ్ లేకుండా, బీజిఎం కానీ అక్కడ సాంగ్స్ కానీ ఎక్కడ అంటే ఏంటి ఇలా చేసాడని లేకుండా, ఒక మంచి సీనియర్ మోస్ట్ అంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ చేసినట్టు చేశారు. యాక్టర్స్ అయితే కొత్త వాళ్ళనే కూడా, అంటే ఇందులో చెప్పడానికి ఏంటంటే మనకి బాబా మాస్టర్ ఉన్నారు ఇందులో, ఆయన ఇంత డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఒక విలన్ క్యారెక్టర్ చేశారంటే మీరు అసలు చూడాలి. ఆయన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది. ఆయన చూడడానికి విలన్ అయినా కూడా ఆయన చేసేవన్నీ కూడా కామెడీ కామెడీగా ఉంటుంది. ఒకసారి అందరూ థియేటర్కి వచ్చి చూడండి. సర్కిల్ మూవీ చూసానండి, అద్దరిపోయింది. అసలు బాబా భాస్కర్ ఇచ్చారు చూసారా, అసలు మామూలు కామెడీ కాదు. బేసిక్గా బాబా భాస్కర్ అంటేనే కామెడీ ఎంటర్టైన్మెంట్. ఇందులో థ్రిల్లర్ సీన్స్ ఉన్నాయి, అసలు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇచ్చి పడేసారు. అసలు మామూలు ట్విస్ట్లు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా థ్రిల్లింగ్గా ఉంది మూవీ. అంటే కొత్త స్టోరీ కొత్తగా అని అనుకోవద్దు, అన్నీ కూడా బెటర్ బెటర్ మూవీ అండి. ఇది ఖచ్చితంగా యూత్కి ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది. ఆ ట్విస్ట్లకి మాత్రం లాస్ట్ క్లైమాక్స్లో అస్సలు ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఇలా కామెడీ సీన్స్ కానీ లేదు ఆ రొమాంటిక్ సీన్స్ కానీ అద్దరిపోయాయి. అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ప్లీజ్ వాచ్ సర్కిల్ మూవీ. సర్కిల్ మూవీ అంటే చాలా బాగుంది. నేను ఆ సర్కిల్ అయితే ఏదో ఏదో ఎక్స్పెక్ట్ చేశాను. సర్కిల్ మూవీ చాలా బాగుంది. బాబా భాస్కర్ గారు కామెడీ కూడా బాగుంది. దీంట్లో ఏంటంటే లవ్ ట్విస్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి.
అంతే బాబా భాస్కర్ గారు కామెడీ చాలా బాగుంది ఇంకా అంతే ఎలా ఉంది సర్కిల్ మూవీ సర్కిల్ మూవీ అయితే చాలా బాగుంది అండ్ హీరో గారి యాక్టింగ్ కానీ చాలా మొత్తం బాగుంది సాంగ్స్ అండ్ దీంట్లో కూడా కొంచెం ట్విస్ట్లు ఉన్నాయి అంటే లవ్ స్టోరీ ఏంటా అని చెప్పి ఒక్కొక్క దాని నుంచి త్రీ హీరోయిన్స్ ఉంటారు ఆ త్రీ లవ్ స్టోరీస్ గురించి కూడా హీరో చెప్తూ ఉంటారు దీంట్లో మెయిన్ ఏంటంటే బాబా గారు ఉన్నారు ఆయన ఫుల్ కామెడీ ఉంటుంది అసలు ఆయన బాబా గారు యాక్టింగ్ ఉంటుంది దాంట్లో బాగా కామెడీ కూడా ఉంది ఆయనే మొత్తం కూడా మెయిన్ తనే ఉన్నట్టు ఇంకా తనకే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు హీరో గారు అసలు ఆ మూవీ అయితే చాలా చాలా బాగుంది చాలా కరెక్ట్గా వచ్చింది డైరెక్షన్ కూడా అంతా బాగుంది బ్రో ఇప్పుడే చూశాను సర్కిల్ మూవీ సర్కిల్ అంటే ఏం సర్కిల్ అనుకున్నావు తిరుగు తిప్పిస్తారు జనాల్ని ప్రేక్షకులను అందరినీ ట్విస్టులతో థ్రిల్లింగ్తో చాలా చాలా ఇంటెన్సివ్గా తీసుకెళ్తారు సో హీరో సాయిరో నక్కనైతే ఏం చేశాడులే రాజయోగం సినిమా చూసినప్పటి నుంచి ఆయనకి ఫ్యాన్ అయిపోయాను ఈ సినిమాలో కూడా టూ వేరియేషన్స్లో చేశాడు ఫ్లాష్ బ్యాక్ లాగా మొత్తం రొమాన్స్ ఉంది అన్న దీంట్లో ఉందా దీంట్లో కూడా ఉంది లేదని చెప్పను కానీ రొమాన్స్తో పాటు స్టోరీ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది మెయిన్గా బాబా భాస్కర్ ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఆయన కామెడీతో పాటు డబల్గా సీరియస్ కూడా చేశాడు చాలా చాలా బాగుంది సో సర్కిల్ అనే సినిమా అయితే అన్ఎక్స్పెక్టెడ్ అన్న అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు సో సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కన్నా హీరో గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ డైలాగులకు కానీ చాలా హార్ట్లోకి వెళ్ళిపోయింది ఆ ఎమోషన్స్ తీసినప్పుడు చాలా చాలా బాగున్నాయి అలాగే రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా రొమాన్స్ ఉంది సో హీరో హీరోయిన్ మధ్య లవ్ సీన్స్ కానీ ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం డైరెక్టర్ గారు చాలా చాలా బాగా తీసుకెళ్లారు స్క్రీన్ ప్లే మెయిన్ ఎక్కడ బోర్ కొట్టకుండా ఆడియన్స్ని సీట్లోనే కూర్చోబెట్టి నెక్స్ట్ ఏం జరిగింది ఎలా ఈ సినిమాని క్లోజ్ చేస్తారు క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది చాలా నీట్గా తీసుకెళ్లారు ఫైనల్గా క్లైమాక్స్ చూసాక అందరూ హ్యాపీ మూడ్తో బయటకు వస్తారు చాలా చాలా మంచి సినిమా థ్రిల్లింగ్ సినిమా సర్కిల్ డోంట్ మిస్ తీరు కదా అని చెప్పి అందరు చూస్తున్నారు కాదన్న బాగా తీరుని ఎంత బాగా చేసిన యాక్టింగ్ అన్న యాక్టింగ్ అయితే అబ్బా యాక్టింగ్ అది ఇరగదీసిన చెప్పాలన్న చెప్పిన కాన్సెప్ట్ సినిమాలో కాన్సెప్ట్ కూడా ఒక మంచి లైన్ అన్న డైరెక్టర్ కూడా నీలకంఠ గారు మొత్తం ఒక మంచి యాక్షన్ సినిమా తీసిందన్న నిజంగా నాకైతే బాగా నచ్చిందన్న ఎప్పుడో లవ్ స్టోరీ చూసినామన్న సేమ్ అలానే లవ్ స్టోరీలు ఉన్నాయన్న ఎన్నో లవ్ స్టోరీలు ఉన్నాయి నిజంగా అన్నీ ఉన్నాయన్న ఫైట్స్ కానీ ఫైట్స్ అన్న బాబా భాస్కర్ గారి గురించి విలన్ అంటే అతన్ని మనం కామెడీ రోల్ అన్న అంటే మంచి కామెడీ చేస్తారు కామెడీ డైలాగ్స్ చెప్తాడు ఇంకా అతన్ని మనకి ఇప్పుడు నుంచో డ్యాన్స్ మాస్టర్ యాక్టర్ ఒక వర్డ్ యాక్టర్ అని చెప్పచ్చు అన్న బాబా భాస్కర్ గారు నాకైతే బాగా అంటే బాగా నచ్చిందన్న చెప్తున్న సర్కిల్ సినిమా అనేది ఎంత ఇంపార్టెంట్ లైఫ్ అన్న మన లైఫ్ అనేది మొత్తం సర్కిల్ అనేది సినిమాలో చూపించిందంట మొత్తం అంటే ప్రతి మనిషికి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి అన్నీ వస్తాయన్న అవన్నీ ఎలా ఎదుర్కొని వెళ్ళిండి అనేది సినిమాలో చూపించిందన్న సో చెప్తున్నా మీ అందరికీ చూసి సర్కిల్ మూవీ చాలా బాగుందండి బాబా భాస్కర్ గారి కామెడీ కూడా చాలా బాగుంది ఇక్కడ ఇదేంటంటే ట్విస్ట్ లవ్ ట్విస్ట్ చాలా బాగుంది లవ్ ట్విస్ట్ అంటే మాకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఇంకా బాబా భాస్కర్ కామెడీ కూడా చాలా బాగుంది ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కదా అలా థ్రిల్లింగ్ అనిపించింది థ్రిల్లింగ్ గా అనిపించింది అంటే మాకు మూవీ చూడగానే థ్రిల్లింగ్ గా అనిపించింది బాగుంది బాబా భాస్కర్ కామెడీ థ్రిల్లింగ్ సస్పెన్స్ బాగున్నాయి మేడం బ్రో ఏ మూవీ చూసారు బ్రో సర్కిల్ మూవీ బ్రో సర్కిల్ ఎట్లా ఉంటుంది తెలుసా నీ కెమెరాకి ఎట్లా అయితే సర్కిల్ ఉంది అలా ఉంది మూవీలో కూడా స్టోరీ మొత్తం సర్కిల్లా తిరుగుతూ బాబా మాస్టర్ చుట్టూ హీరో చుట్టూ రోనక్ చుట్టూ అందరితో తిరుగుతూ అంత బాగుంది ప్రీవియస్ మూవీస్కే వేసుకున్న కంపారిజన్ ఈ మూవీకి వేసుకున్న ఆ మూవీస్కి ఎక్కువ రొమాన్స్ ఉండే బట్ ఎక్కువ సెన్సెస్ ఆడడం వస్తుంటాయి కానీ ఈ మూవీలో ఎక్కువ స్టోరీ విత్ రొమాన్స్ రెండు కలిపి ఉన్నాయి సింగిల్స్కి మంచి ఎంజాయ్మెంట్ ఉంటుంది అండ్ స్టోరీ లైన్ పరంగా వస్తే కనుక చాలా చాలా బాగుంది స్టోరీ లైన్ మంచి ఎమోషనల్ మూవీ అండ్ మంచి జర్నీ ఉంటుంది ఈ మూవీ నుండి అన్నకైతే ఖచ్చితంగా చెప్తున్నాను అండ్ ఇలాంటి ఎన్నో మూవీస్ ఇంకా ఇలాంటి మంచి స్టోరీస్ అన్న సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా ఇలాంటి మూవీస్ వేయాలని కోరుకుంటున్నాను అండ్ డైరెక్షన్ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది బీజిఎమ్స్ కూడా మంచి మంచి ఎమోషనల్ దగ్గర ప్లే చేశారు అండ్ ఇందులో బాబా మాస్టర్ యాక్టింగ్ అయితే అమేజింగ్ అని చెప్పాలి క్లైమాక్స్కి బాబా మాస్టర్ ఎలాగైతే ఒక డీటెయిల్డ్గా మొత్తం స్టోరీలు సింగిల్ లైన్లో కళ్ళగత్తున్నట్టు చూపించారు అంత బాగుంది మూవీ ఖచ్చితంగా అందరూ చూడాల్సిన మూవీ సర్కిల్ మూవీ చూశానన్న బాగుందన్న మూవీ ఏంటంటే మూవీ ఇప్పట్లలో ఏంటంటే ఇప్పుడు మామూలుగా లాస్ట్ వీక్ నుంచి కొన్ని మూవీస్ చాలా వరకు కంబ్యాక్ ఇస్తున్నారు హీరోలు ఇప్పుడు మామూలుగా సామాజిక వర్గమైన సినిమా ఏ రకంగా అయితే చిన్నగా స్లోగా స్లో పాయింట్తో ఎలాగైతే వచ్చిందో ఈ మూవీ కూడా అదే రకంగా స్లో మోషన్లో వచ్చి ఏంటంటే రేపటి నుంచి ఏంటంటే ప్రతి ఒక్క ఆడియన్స్ అందరూ నచ్చే సినిమా మెచ్చే సినిమా అన్న ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సినిమాలో మెయిన్ హైలైట్ ఏంటంటే మామూలుగా లవ్ ఉంది రొమాంటిక్ సీన్ ఉంది సర్కిల్ అంటే ఏంటంటే మొత్తం మన లైఫ్ అనేది కూడా ఒక సర్కిలే కదన్న సేమ్ అదే టైప్లో ప్రతి ఒక్క సీన్స్ లైఫ్ అంటే ఏంది లైఫ్ అంటే లైఫ్లో లైఫ్ అంటే ఎలా ఉంటుంది ఏందనేది ఏంటంటే మూవీలో
ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అనేవి మనిషి అనక ప్రతి ఒక్కళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి. వాటిలన్నింటిని ఏ రకంగా ఎదుర్కొన్నారు ఏందనని చెప్పేయడానికి ఈ మూవీ కాన్సెప్ట్ అన్న. ఆ మూవీలో ఫస్ట్ మెయిన్ హైలైట్ ఏంటంటే క్లైమాక్స్ సీన్ మెయిన్ హైలైట్. అసలు మూవీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. అంటే మొత్తం కామెడీ సీన్స్ అవన్నీ ఏంటంటే మూవీ మొత్తం చూసే సినిమాని కానీ కాకపోతే ఏంటంటే మెయిన్ క్లైమాక్స్ సీన్ అనేది మెయిన్ హైలైట్ అన్న మూవీకి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. మన హీరో సాయి గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంది. ఇంతకుముందు ఉన్న రాజయోగం సినిమా కంటే ఇప్పుడు ఇది ఈ సినిమా ఇంకొంచెం బెటర్ ఆప్షన్ చూడడానికి. ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న అతని కెరియర్లో. అన్న ఇప్పుడే సర్కిల్ మూవీ చూశాను. సాయి రణం కన్నా ప్రీవియస్ మూవీ చూస్తే కన్నా పాప్కాన్ రాజయోగంతో హిట్ కొట్టేశాడు, మరొకసారి సర్కిల్ మూవీతో హిట్ కొట్టేశాడు అన్న. సో ఫోటోగ్రాఫర్ క్యారెక్టర్లో చాలా న్యాచురల్ యాక్ట్ చేశారు. హీరోయిన్ విషయానికి వస్తే కొత్త అమ్మాయిలా లేదు, చాలా ఎక్స్పీరియన్స్ అంటే యాక్ట్ చేసింది. ఇంకా బాబా భాస్కర్ క్యారెక్టర్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు చాలా థ్రిల్లింగ్ ఉంటుంది ఆయన క్యారెక్టర్ అయితే మాత్రం. ఇంకా స్టోరీ విషయానికి వస్తే మనకి కామెడీ వద్దు యాక్షన్ వద్దు, ఏదైనా మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు సర్కిల్ మూవీ లాంటి చూడాలన్న. చాలా బాగుంది స్టోరీ అయితేనా. మ్యూజిక్ విషయానికి వస్తే మూవీకి ఏదైతే అవసరమో అదే ఫీల్ గుడ్ మ్యూజిక్ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ గారు. హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి. డైరెక్టర్ గారు ఏదో తీయాలంటే తీయాలని కాకుండా ఒక మంచి మూవీ అయితే తీశారు. ఓవరాల్గా మూవీ చూసిన ప్రతి ఒక్కరు అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫోటోగ్రఫీ చాలా బాగుందన్న. చూసే ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరు అయితే కనుక ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు.